తిరిగి వార్తలకు స్వాగతం. ఆర్ఎస్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని స్టౌన్ హాస్పిటల్ ఆర్ఎస్ఆర్ హైస్కూల్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానికులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. నగరంలోని స్టౌన్ హాస్పిటల్ ఆర్ఎస్ఆర్ హైస్కూల్లో ఆర్ఎస్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానికులకు వైద్యులు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఆర్ఎస్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడాదికి 2-3 సార్లు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం అన్నారు. దీనికి వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్రావు, సెక్రటరీ రాజు, ట్రెజరర్ దశయ్య, ఆర్ఎం నాయుడు, సూర్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివి కూడా కాకుండా రిపబ్లిక్ డే దినాల రోజు కానీ ఇక్కడుండే విద్యార్థులకు కూడా మేమెంతో అమ్ముడుండి సహాయ సహకారాలు అందిస్తూ వారిని కూడా మా మాదిరే వాళ్ళని కూడా వాళ్ళ విద్యకి తోడ్పడుతూ ఈ మెడికల్ క్యాంపులో చాలామంది ఉదయాన్నే హాస్పిటల్కి పోలేక చూపించుకోలేక కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా పాల్మాలిన వాళ్ళకి ఇది ఒక మంచి సదావకాశం. చుట్టుపక్కల ఇతరులు వచ్చినా కూడా మేమేం కాదనేది లేదు. ఇలాంటి మెడికల్ క్యాంపులు, ఇంకా అవగాహన సదస్సులు ఇలాంటి ఇంకా ఎక్కువగా జరుపుకోవాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ. అల్లూరు మండలం గొల్లపాలెం చైల్డ్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులను స్నేహిత్ ఫౌండేషన్ వారు విజ్ఞాన యాత్రలో భాగంగా తిరుపతికి తీసుకువెళ్లారు. ఈ వసయాత్రను టీడీపీ నేత మొంగమ్మల శ్రీకృష్ణారెడ్డి జెండా ఒప్పి ప్రారంభించారు. అల్లూరు మండలం గొల్లపాలెం చైల్డ్ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను స్నేహిత్ ఫౌండేషన్ వారు విజ్ఞాన యాత్రలో భాగంగా తిరుపతికి తీసుకెళ్లారు. సైన్స్ మ్యూజియం, జంతు ప్రదర్శనశాల మొదలైన ప్రదేశాలను వారికి చూపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు యాత్రను టీడీపీ నేత ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చిత్తూరుకు చెందిన ప్రసాద్ ప్రవీణల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఫౌండర్ గుర్రం వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసిన నిర్వాహకులను ముంగమూరు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి వెంకట్ సురేష్, సురేంద్రబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులందరినీ కూడా 2 బస్సుల్లో ఈరోజు తిరుపతి తీసుకెళ్లి అక్కడ జూ కానీ, అక్కడ ఉండేటువంటి సైన్స్ మ్యూజియం కానీ, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా చూపించాలనే ఆలోచనతో ఈరోజు ఆ విద్యార్థులందరినీ తీసుకెళ్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఇటువంటి అవకాశం రావడం, ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి స్నేహిత్ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా వారిని ప్రోత్సహించినటువంటి మారుతి గారు, వారి కుమార్తె ప్రవీణ గారు, వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆశ్రమంలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి కల్పించిన దానికి ప్రత్యేకంగా చైల్డ్ ఆశ్రమం వారికి కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు నెల్లూరుకు చెందిన 17 మంది విద్యార్థులు ఎన్నికయ్యారని నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయరామ్ రెడ్డి, రెజ్లింగ్ శిక్షకులు బండి బలరామిరెడ్డి అన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి జెర్సీలను అందించారు. గత కొన్ని నెలలుగా రెజ్లింగ్ కు సంబంధించి నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో శిక్షణా తరగతులు జరిగాయి. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు నెల్లూరు నుంచి 17 మంది వెళ్తున్నారని చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయరామ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు పోటీలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. పిల్లలకు శారీరక దారుఢ్యం చాలా ముఖ్యమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రెజ్లింగ్ శిక్షకులు బండి బలరామ్ రెడ్డి అన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి శుభాకాంక్షలు తెలిపారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులను వారు అభినందించి జెర్సీలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఉదయకుమార్ పాల్గొన్నారు. రెజ్లింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, కోచింగ్. ఈ కోచింగ్లో వీళ్ళు నిపుణులై నేడు జార్ఖండ్లో ఈ కాంపిటీషన్ జరుగుతుంది జాతీయ స్థాయిలో. దానికి మా చిల్డ్రన్స్ పార్క్ నుంచి కోచ్ దగ్గర నుంచి సుమారు 17 మంది అక్కడికి వెళ్తున్నారు. వారికి అభినందనలు తెలియజే, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాళ్ళు అక్కడ మంచి బాగా విన్ అయి ప్రైజులు తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనం లాంటి ఫౌండేషన్ వల్ల సమాజంలో మార్పు వస్తుందని నెల్లూరు మాజీ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. మరిన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం మున్సిపల్ స్కూల్లో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆనం వివేకానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనం లాంటి ఫౌండేషన్ల వల్ల మన సమాజంలో మార్పు వస్తుందని ఆయన అన్నారు. మరిన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రక్తదానం ఇవ్వడం అంటే ప్రాణదానం ఇవ్వడం అని 100 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం చిన్న విషయం కాదన్నారు. ప్రతి ప్రాంతంలో రావాలి. ఆ ప్రాంతాల ద్వారా
ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి. ఎవరు లేరు మీకు, మీకు ఎవరో వస్తారు ఏమో చేస్తారని ఎదురు చూడకండి. ఇలాంటి ఫౌండేషన్స్ ద్వారా మార్పు తీసుకురండి ఈ నగరంలో. ఆ మార్పులు తీసుకొచ్చే దాంట్లో మేమందరం మీతో ఉంటాము. ఎవరో వస్తారు, మన చోరు కొట్టుకోవాల్సిందే కానీ, మన ఇల్లు కొట్టుకోవాల్సిందే కానీ, మామూలు కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరు లేరు, ప్రజాసేవ చేసేవాళ్ళు. దయవుంచి అనేక సేవా సంస్థలు నిలవాలి. దాని ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు ముజీర్, ఖాజావాలి, కార్యదర్శి కరుణాకర్, నెల్లూరు బ్లడ్ బ్యాంకు కోఆర్డినేటర్ భాస్కర్ నాయుడు, సందని భాష తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నవేనని జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి అన్నారు. పొదలకూరులో జరిగిన మండల స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొదలకూరులో జరిగిన మండల స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి పాల్గొన్నారు. నేడు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నవేనని అన్నారు. మన రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రజల్ని భారతీయ జనతా పార్టీకి చేరువ చేసి, భారతీయ జనతా పార్టీలో వాళ్ళందరూ కూడా చేరేటట్టు చేసి మనం దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. దీని తర్వాత ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన హామీలు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం రిఫైనరీ ఒకటి డెవలప్మెంటు, అదేవిధంగా కాకినాడకు సంబంధించి పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఒకటి ఏర్పాటు చేయడం కోసం ఆ రోజు ఇవ్వడం జరిగింది. అట్లే రక్షణ శాఖ మంత్రి వచ్చినప్పుడు మనకు కూడా కృష్ణపట్నానికి సంబంధించి ఒక 300 కోట్ల రూపాయలు రైల్వే శాఖ సంబంధించి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఈ సమావేశంలో ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి, పెంచలరెడ్డి, సుబ్రహ్మణ్యం, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. కళ ప్రజల కోసం, ప్రగతి కోసం అని ప్రజానాట్య మండలి నాయకులు అన్నారు. నెల్లూరులో కోలాటాలతో నృత్యాలు చేస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్య మండలి 10వ మహాసభను పురస్కరించుకుని ఎన్టీఆర్ నగర్ లో కోలాటాలతో డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కళ ప్రజల కోసం, ప్రగతి కోసం అనే నినాదంతో ప్రజానాట్య మండలి ముందుకెళ్తోందని మాజీ నాయకులు సూర్యనారాయణ అన్నారు. కార్మిక, కర్షక సమస్యలపై గత 50 ఏళ్లుగా విప్లవ గీతాలతో ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. 1946లో ఏర్పడిన ప్రజానాట్య మండలి పాలకుల తప్పులను ఎత్తిచూపుతూ తమ కళాన్ని, గళాన్ని వినిపిస్తోందని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. అన్ని డివిజన్లలో ప్రజానాట్య మండలి మహాసభలు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళారూపాలుగా ఉన్న, మొదటి నుంచి విప్లవ గీతాలు పాడుతున్న ప్రజానాట్య మండలి నగర మహాసభ ఇక్కడ జరుపుకునే దానికోసంగా మాకు అవకాశం ఇచ్చిన ముందు ప్రజానాట్య మండలి నగర కమిటీకి, జిల్లా కమిటీకి ముందుగా వాళ్ళకి విప్లవ బంధనాలు తెలియజేస్తూ, ప్రజానాట్య మండలి ఎప్పుడు కూడా కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పని, ప్రగతి కోసం అని చెప్పని మొదటి నుంచి కూడా అనేక ఉద్యమాలలో విప్లవ గీతాలు పాడుతూ అది ముందుకు పోతా ఉన్నది. దొరవారి సత్రం మండలం కలగుంట వంతెన వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. బాగున్నాయి.
ఎందుకూరుపేట మండలం కొరటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొల్లిమిట్ట గ్రామ సమీపంలోని సముద్ర తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి తాడు కట్టి ఉండడం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎందుకూరుపేట మండలం కొరటూరు గ్రామ పంచాయతీ పరిధి కొల్లిమిట్ట గ్రామ సమీపంలోని సముద్ర తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి తాడు కట్టి ఉండడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం కుళ్ళి దుర్గంధం వెదజల్లుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ట్రైనీ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.